హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మనం ఎక్స్పోలో ఒక్కో పెవిలియన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నాం కదా, అలాగే ఈరోజు మనం ఫిలిపీన్స్ పెవిలియన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రండి. ఈ ఫిలిపీన్స్ పెవిలియన్ని డిజైన్ చేసింది బుజ్జి లయుగ్, ఇంకా రాయల్ పినడా ఆర్కిటెక్ట్స్ వాళ్ళు, విత్ ద థీమ్ ఫిలిపీన్స్ కోరల్ రీఫ్. అంటే అండర్ వాటర్లో మనకి పగడపు దిబ్బలు ఎలా అయితే ఫామ్ అవుతాయో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ పెవిలియన్ని డిజైన్ చేశారంట. అండ్ ఈ పెవిలియన్ వచ్చేసి మనకి జూబ్లీ ఎవెన్యూ సస్టైనబిలిటీ ప్యానెల్లో ఉంది. అండ్ ఫిలిపీన్స్ పెవిలియన్ డిజైన్ గురించి మాట్లాడాలంటే ఇది వచ్చేసి మల్టీ లెవెల్ ఎయిర్ మెష్తో పామ్ ట్రీస్ని చుట్టూ ఉన్నట్టు కర్వ్స్లా ఫామ్ చేసి డిజైన్ చేశారు. అండ్ దీనికి నైట్ టైంలో చూస్తే మొత్తం ఆ బ్లూ లైటింగ్తో మొత్తం అలా మొత్తం డిజైన్ చేశారన్నమాట. అండ్ ఫిలిపీన్స్లో మాత్రమే మనకి అప్ సైడ్ డౌన్ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తారంట. మీరు ఇంతకుముందు వీడియోలో చూసుంటే మీకు అర్థమవుతుంది ఇవన్నీ అప్ సైడ్ డౌన్ ట్రీస్లా ఉన్నాయి కదా. సో ఇలా ఓన్లీ ఫిలిపీన్స్లోనే అలా డెకరేట్ చేస్తారంట. అని ఇలా మనకి ఫిలిపీన్స్లోనే మనకి అప్ సైడ్ డౌన్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయంటాం. మీకు తెలుసా ఫిలిపీన్స్లో ఆస్ట్రనేషియన్ లాంగ్వేజ్ మాట్లాడతారంట. ఇది వచ్చేసి మనకి 4000 సంవత్సరాల క్రితం బ్యాలనీస్లో, అంటే విచ్ ఫిలిపీన్స్లో నార్త్ మోస్ట్ ఐలాండ్ అంట, అది అక్కడ స్టార్ట్ అయిందంట వీళ్ళ యాక్చువల్ ఆస్ట్రనేషియన్ లాంగ్వేజ్ మాట్లాడడం అనేసి. అండ్ ఇది మనకి ఈ ఎపిక్ జర్నీని డెపిక్ చేయడానికి, వాళ్ళ కల్చర్ని సెలబ్రేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక మిస్టీరియస్ వాటర్ క్రాఫ్ట్ని డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి విజువల్ డిస్ప్లేకి డ్యాన్స్ చేస్తూ ఉందంట. ఫిలిపీన్స్ కల్చర్లో డ్యాన్స్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందంట. అండ్ అంతేకాదండి, వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ వచ్చేసి తినిక్లి. ఇది 2 బ్యాంబూ స్టిక్స్ యూస్ చేసి డ్యాన్స్ చేస్తారంట. అండ్ అదే వీళ్ళ గిఫ్ట్ వరల్డ్ అనేసి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. అంతేకాదండి, ఈ ఫిలిపీన్స్ పెవిలియన్లో ఇమాజినేరియం అనేసి ఒక సపరేట్ పాస్ట్ టైంకి సపరేట్ ఒక ఫ్లోర్ మొత్తాన్ని డిజైన్ చేశారు. అండ్ అక్కడ మొత్తం ఓపెన్ ఎయిర్లో మంచి కూర్చొని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూర్చొని అలా మొత్తం ఓవరాల్ ఎక్స్పోని చూస్తూ కొంచెంసేపు ఎంజాయ్ చేసేటట్టు అక్కడ డిజైన్ చేశారు. We'll be right back.
ఆ ఫ్లోర్ నుంచి ఇది మొత్తం వ్యూ అన్నమాట, మన ఎక్స్పో 2020 వ్యూ మొత్తం ఇదే అన్నమాట. అలా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు మొత్తం ప్లాన్స్తో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.